Your Honor. I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. Punarjanma. అంటే చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్తో వచ్చారు. ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్ యువర్ ఆనర్, ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు. ఇది 16th century కాదు యువర్ ఆనర్, వీఆర్ ఇన్ ద 21st century. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్ యువర్ ఆనర్, hypnotherapy is not medically approved in India, isn't it so, Professor? Yes, but it there can. Isn't. So, Your Honor, I will conclude with two things. Hypnosis results ni oka case lo sakshamga teeskolem, and secondly, punarjanma oka mooda namakam. Daniki scientific proof ledu. That'll be all, Your Honor. With that, I rest my case. Thank you. You may leave now, ma'am. Krishnamurthy garu, మీ నుదుటి మీద ఏంటది? నిలువునావు సార్. విష్ణు భక్తులైన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే కానీ రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేసు దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారావు కాబట్టి తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. దెర్ ఇస్ నో కాపీరైట్ వైలేషన్ ఇన్ దిస్ కేస్ యువర్ ఆనర్. నిజాన్నైతే నిరూపించవచ్చు కానీ ఇది సత్యం. సాక్ష్యం ఉండదు యువర్ ఆనర్. The final judgment is adjourned for tomorrow. దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగరాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ థెన్ రిక్వెస్ట్ ఎవరైనా ఈయన మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రమ్మను ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. మిస్టర్ మనోజ్ సింగ్ రాయ్ చెప్పండి.
ఈ కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగ రాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ రాయ్. Please, thank you. Pardon me, Your Honor. Mr. Roy, Vasudeva Shyam Singh Roy ani 45 years back mi tammudu chenipoyade vaadu ippudu malli tirigi puttadani 85 years unda meer cheptunnaru, meer namuthunnaru, fine. Kani ide vishayam nenu, judge garu, court, ee public villandaru enduku nammali? Can you give me one good reason why? వాసు శ్యామ్ సింగరాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగరాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడు అనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ రాయ్, ప్లీజ్ టెల్ మీ ద కోర్ట్ వాంట్స్ నౌ. ఉందే, ప్రూఫ్ ఉంది. నాతోనే అంతమవుతుంది అనుకున్న నిజాన్ని, సింగరాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు. పబ్లిష్ అయిన పుస్తకాలని అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు, కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవ్ ఎలా షార్ట్ ఫిల్మ్ గా తీశాడు, తనకు ఆ కథ ఎవరిచ్చారు? ఒక చిన్న కథ. అసలు కథ ఏంటంటే, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. స్వదస్తురితో నాకు మాత్రమే ఇచ్చిన ఈ కథ అదే కథను షార్ట్ ఫిల్మ్ గా తీశాడు ఈ వాసుదేవ్. ఎలా?